तुलाभारकालभैरव नमो नमः ॐ दिगम्बराय विद्महे तन्त्रक्षेत्राय धीमहि तन्नो काल भैरव प्रचोदयातु ॐ श्रीमहालक्ष्मीदेव्यै नमोऽस्तुते ॐ गणान्त्वा गणपतिगुम् अवामहे कविं कविनापवस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मण శ్రీ తొమ్మిది నుండి పదహైదు తొమ్మిది వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు స్థానంలో సంచార స్థితి మిథున రాశిలో కుజభగవానుడు కర్కాటక రాశిలో బుధ భగవానుడు సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య విజ్ఞానము ఉద్యోగము వివాహము సంతానము రాజయోగము రాజభాగ్యము రాజభోగము ఆనందయోగము ఎవరికి ఏవేవి కావాలో అన్ని ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామి కోరుకుందాం దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవాను ఎవరూ దర్శించవద్దు మకర రాశి వారికి సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాల అమావాస్య బుధవారం అష్టమి కాలాష్టమి సందర్భంగా ఎలాంటి విధిలో పాటించాలి ఒకవైపు ఏల శని చివరార్థ సంచార స్థితిగా ఉంటూ ముప్పై సంవత్సరాల తర్వాత వక్రగమనంలో జరుగుతూ ఉండబడినటువంటి సోమవారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులు విధానాలు పాటించడం వలన వీరికి అద్భుతమైన యోగం ఆనంద యోగం క్షేమయోగం యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జి జు జే జో ఘ ఘ గి గు అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో జరుగుతూ ఉండినను ముప్పై సంవత్సరం తర్వాత వక్రగమణంలో శని భగవానుడు సంచారము చేయడము పంచమ స్థానంలో గురువు ఆరవ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా రవితో కలిపిన బుధుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి కొద్దిపాటి ఇబ్బందికరం అని చెప్పి గమనించగలగాలి కనుక ఈ సోమవారం అమావాస్య ఇక్కడ శ్రవణా నక్షత్రాధిపతి చంద్రుడు సోమవారం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ సంవత్సరం యొక్క రాజు కుజుడు కనుక మంగళవారం రోజు అమావాస్య రావడము అదే కాకుండా బుధవారం అష్టమి రావడము వారానికి అధిపతి బుద్ధుడు అందులో ఒక జ్యేష్ఠ నక్షత్రము కనుక బుద్ధికి ఆరోగ్యానికి మనసుకు సంబంధించిన అంశాల కారణం వలన కొబ్బరికాయను సగ భాగానికి రెండు భాగాలుగా చేసి బియ్యపిండితో పిండితో అష్టదల వేసి ఉప్పును బియ్యాన్ని తెల్లనువులను తెల్ల ఆవాలను పోసి దీపం వెలిగింపచేసి చక్కెర పొంగలని పెరుగన్నాన్ని పులిహోర నైవేద్యంగా ఏర్పాటు చేసి అందులో కొద్దిపాటి ఉల్లిపాయలు కలిపి అమ్మవారికి కాళభైరవ అస్తకాన్ని కాళభైరవ స్వానికి అస్తోత్రాన్ని చెప్పుకొని యథాశక్తిగా షోడశ ఉపచార పూజ కార్యక్రమం చేసుకొని దానం చేసినా చేయించినా చాకలి వాళ్ళకు స్వీకరించగలిగినట్లయితే మీకు ఉండబడిన అష్ట దరిద్రాలు వెళ్ళిపోయి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు స్వల్పమైనటువంటి సీజన్గా వచ్చే వ్యాధులు పొంచి ఉన్నాయి అనారోగ్య పరిస్థితి పొంచి ఉంటుంది కనుక గోరువెచ్చని ఆహారం తినడం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం తాగేటప్పుడు కూడా రాగి పాత్రలో నీళ్ళు పోసుకొని తాగగలిగినట్లయితే అనారోగ్య సమస్యలను దూరం చేయడం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం సూర్య ఆసనాలు వేయడము మంత్ర జప దాన ధర్మ యోగ ఆసన కార్యక్రమం వల్ల ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగే డాక్టర్లు సాఫ్ట్వేర్లు సినిమా తారలు అలాగనే వ్యవసాయ సోదరీ సోదరులు హోటల్ వ్యాపారస్తులు స్వయం వృత్తులు రంగాలు మార్కెటింగ్ రంగంలో వారు ఓపిక పట్టుదల అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి